మన మంచళపట్నంలో 50 సంవత్సరాల కింద కట్టిన ఈ విశ్వనాథ ఆలయంలో స్వర్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని ఈ పట్టణ ప్రజలు ఆలోచన అనుకుని, అదేవిధంగా ఇక్కడున్న పురోహితుల ఆలోచన మేరకు భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించాలని యావత్ మంచళ పట్టణ ప్రజల నిర్ణయం ప్రకారం 8-9 తారీఖులో ఘనంగా జరపడానికి మరి కార్యక్రమం నిర్ణయించిన సందర్భంలో ఇందులో భాగంగానే శివ పార్వతుల విగ్రహ ఉత్సవాలు కూడా విష్ణుమూర్తుల ప్రతిష్ట కార్యక్రమం అనుకోండి, శ్రీచక్ర రాజా వాటి అది కూడా ఇందులో చేసే కార్యక్రమం కూడా ఇందులో మన కార్యక్రమంలో రూపొందించడం జరిగింది. ఇవన్నీ చేసే ఉద్దేశం వల్ల మనం అందరం భగవంతు దేవుల ఏదో రకంగా అది వ్యాపారీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, మనం ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో మనం కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ఇలాంటి వేద బ్రాహ్మణులు ఏదైతే నిర్ణయించిన కార్యక్రమం చేస్తూ పోతుంటే ఈ ప్రాంతానికే మంచి జరిగే కార్యక్రమం ఉంటుంది, ఈ పట్టణానికే మంచి జరిగే కార్యక్రమం ఉంటుంది, మన జిల్లాకు కూడా అన్ని విధాల మేలు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మంచిర్యాల పట్టణం అంటే 50 సంవత్సరాల క్రితం అంటే గుడి అనేది లేని సందర్భంలో గుడి ఆనాడు పెద్దలు వాళ్ళంతా కృషి ఫలితంగా గుడి అయింది. దీన్ని దినదిన అభివృద్ధి చాలా కార్యక్రమం చేస్తున్నాం 50 సంవత్సరం నుంచి. ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ పరంగా కొంత అయితే దాదాపు 80-90% ప్రజల నుంచే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడు కూడా ఎందరో దాతలు ముందుకొచ్చి వారి సహాయం చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం అంతా విజయవంతం చేస్తే మన మంచిర్యాల పట్టణానికి ఎంతో మేలు జరుగుతుంది. మరొకసారి మంచిర్యాల ప్రాంత ప్రజలకు పరిసర ప్రాంత భక్తులందరికీ నా ఊరుగా నమస్కారం.